మహబూబ్ నగర్ జిల్లా బూత్పూర్ మండలంలోని పెద్దతండ గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకులు దేవరకద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డోకూరి పవన్ కుమార్ ఆది సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భాస్కర్, రామ్దాసు, అంజీ, నారియా, అమర్ సింగ్ పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డోకూర్ పవన్ వారికి పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బూత్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, చిల్లగాల్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ భాస్కర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. మరి 7-8 నెలల ముందే ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి 8 నెలల ముందు ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేసి ఈరోజు ఎన్నికలకు పోయే తరుణంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్ పార్టీని చీకొట్టి మరి కేసీఆర్ కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న వారు కానీ చేసినటువంటి వాగ్దానాలు ఏవి నెరవేర్చకుండా అరకొర వాగ్దానాలు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి అప్పుల ఊబిలోకి నెట్టేసి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేసినటువంటి తరుణంలో మరి ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి ప్రతి ఒక్క వర్గం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తుంది. దానికి నిదర్శనమే దేవరకద్ర నియోజకవర్గంలో దాదాపు 4-5 రోజుల నుంచి టీఆర్ఎస్ నుంచి కానీ మరి కొత్త యువకులు ఏదైతే ఓటర్స్గా నామోదు కాబడిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి వలసగా వస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు దళిత ముఖ్యమంత్రి కానీ 3 ఎకరాల భూమి కానీ ఎస్పీ రిజర్వేషన్ కానీ ముస్లిం రిజర్వేషన్ కానీ మరి కేజీ టు పీజీ కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ చెప్పుకుంటూ పోతే 100 వాగ్దానాలు వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకు తీసుకుపోకుండా దాన్ని అడ్రస్ చేయకుండా ఈరోజు ప్రజలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ప్రజలను పెద్ద ఎత్తున మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీకి తొందరలోనే ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. దేవరకద్ర నియోజకవర్గంలో మహబూబ్నగర్ జిల్లాలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున గెలవబోతుందని మీకందరూ కూడా తెలియజేస్తున్నారు.